సార్, మంచితనం గురించి ఇంతసేపు మీరు మీ కంఠసాక్షి వినిపించారు. చాలా మందికి తరం వాళ్ళకి కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి మానవీయ కోణం గురించి కానీ వారి ఆదర్శాల గురించి కానీ తెలియదు. క్లుప్తంగానైనా మా వీక్షకులు, ఆయన క్లుప్తం కాదు, నన్ను దొనప్ప గారు, ఆచార్య తుమ్మాటి దొనప్ప గారు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండి ఆయన మీద పుస్తకం రాయమని అడిగారు, కానీ నేను రాయలేకపోయాను. సుబ్బయ్య గారి మీద ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండి అడిగారు. ఆయన తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉంటూ ఆయన సుబ్బయ్య గారి మీద రాయమన్నారు. ఆయన వెలకట్టలేనటువంటి తెలుగు హరికథ సర్వస్వాన్ని అందించారు తుమ్మాటి దొనప్ప గారు. అవును, మీ సంగతి తెలుసా? అందులో నాకు కృతజ్ఞత తెలిసే తెలిపే ఉంది. ఉందా? అయ్యో, నా జీవితాన్ని మార్చింది కూడా అదే. ఓ, తర్వాత చెబుతారు, అది నా లైఫ్ మార్చింది అదే. హరికా సార్ వస్తుంది. పూర సుబ్బయ్య గారు అంత మహానుభావుడు అంటే, ఆయనకు ఒకళ్ళు ఏ తప్పు చేయని వాళ్ళు మంచివాళ్ళు కూడా శత్రువులు ఉంటారు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆయనకు పాలల్లో విషం కల్పించి ఇచ్చారు. ఎవరికి? పూర సుబ్బయ్య గారు. ఓ, ఇస్తే ఆ పాల కర్రల్లో ఏదో తేడా అనిపించింది ఆయనకి. ఆయనకు అనిపించింది భార్య తాయమ్మ గారిని వినిపిస్తే ఆయన పాలు అప్పుడు ఏదో టెస్ట్ చేయించారు. చేస్తే అది విషం అని తేలింది. మీరు నమ్మరు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషం పెట్టిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. ఆయన ఎస్, ఆ విష ప్రయోగం చేయాలనుకున్న వాళ్ళ సంతానానికి కూడా ఆయన ఉద్యోగాలు ఇప్పించాడు. నేను నాకు తెలుసు, అంత మహానుభావుడు ఆయన. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగోసారి వాచి కొన్నాడు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ వాచి కొనలేని పరిస్థితుల్లో ఆయన పెద్ద లాయర్ అండి. లాయరు ఇంకోసారి చెప్పనా, హెడ్ మాస్టర్ చేశారు ఆయన, హై స్కూల్ హెడ్ మాస్టర్ చేశారు. అప్పుడు బివి సుబ్బారెడ్డి గారని, అవును, మంత్రి చేశారు. ఆయన జెడ్పీ చైర్మన్ ఉన్నారు కర్నూలుకి, అప్పుడు మార్కాపురం కర్నూలు జిల్లాలో ఉంది. ఈయన స్కూల్లో అవి లేవు ఇవి లేవని కంప్లైంట్ రాయడం మొదలుపెట్టాడు. అంటే ఆ బివి సుబ్బారెడ్డి గారు అన్నారట, పూల సుబ్బయ్య నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేయించుకున్నావు అన్నట, ఈ కంప్లైంట్ భరించలేక. పూల సుబ్బయ్య గారు ఏమన్నారంటే, ఎన్నాళ్ళు ఉన్నా ఇలా మంచిగా చేయాలనుకున్నాను అన్నట. ఆ తర్వాత ఆయన స్పీకర్ అయ్యాడు అసెంబ్లీకి, పూల సుబ్బయ్య గారు ఎమ్మెల్యే అయ్యాడు. పూల సుబ్బయ్య ఎక్కడ కూడా వచ్చేవారన్నట్టు హౌస్లో కూడా. ఆయన సార్, ఆయన భిక్ష అంతే. నిజంగా పోల సుబ్బయ్య గారితో వెలుగొండ ప్రాజెక్టుకి పెట్టింది కామ్రేడ్ పోల సుబ్బయ్య గారి పేరే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అక్కడే వెలుగొండ దగ్గర, వెలుగొండ దగ్గర మర్రిపాలెమని. మా మామ వెలుగొండ కారణం. సార్, నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది కాక, ఏంటి వారితో మీ ప్రయాణం ఏంటి? బెజవాడ గోపాల్ రెడ్డి గారితో ప్రయాణించారు అన్న మొట్టమొదట. అలా ఎంతమంది ముఖ్యమంత్రితో ప్రయాణం చేశారు చెప్పాలి? ఫస్ట్ నా జీవితంలో మొట్టమొదట చూసింది బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఆయన కనీరి, మీకు ఐడియా ఉంది, నెల్లూరు ప్రాంతం వాళ్ళే కదా. కనీరి మా అక్కయ్య నుంచి, చిన్న అక్కయ్యను, అక్కడికి వెళ్ళాను. సెలవుల్లో వెళ్తుండేవాడిని. ఆ రోజుల్లోనే బెదవాడ గోపాలరెడ్డి మీటింగ్ జరిగింది అక్కడ. జరిగితే నేను బెదవాడ గోపాలరెడ్డి మీద ఒక కవిత రాసి చదివా, రెండుసార్లు రాశాను బెదవాడ గోపాలరెడ్డి మీద. అది చదివితే ఆయన బాగా ఆశీర్వదించి నన్ను బాగా ఇష్టంగా చూసేవాడు. ఆయన మా కాలేజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తెలుగు. ఆయన అక్కడికి వెళ్తే కూడా స్పాట్ వాల్యూస్ ఉంటుంది తెలుసు ఉంటే. ఆయన మాది మార్కాపురం పరిచయం చేసుకుంటే, మీ కాలేజీలో శంకర్ నారాయణ బాగున్నాడా అని అడిగాడు. ఆయన స్టూడెంట్. నేను ఆయన స్టూడెంట్. మీరు మీ లెక్చరర్ని అడిగారు? బెదవాడ గోపటి గారు అడిగారు. తర్వాత నేను అగ్ని సంగీతం అనే పుస్తకం రాశాను ఇంటర్మీడియట్లోనే. బీకామ్ ఫస్ట్ ఇయర్లో ప్రింట్ అయింది 74లో, అంటే ఇప్పుడు 50 ఏళ్ళు, 50 సంవత్సరాలు, 74 జనవరిలో ప్రింట్ అయింది అది. దానికి కూడా ఆయన ఆశీస్సులు రాశారు. ఆయన ఆయన ఒకసారి రవీంద్ర భారతిలో అడిగారు, అంటే బెజవాడ గోపాలరెడ్డి గారు అంటే కాస్త రసిగుడిగా పేరు, అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉండేది కూడా చెప్తారు, ప్రజాసేవ ఎలా ఉండేదో. ఆ బెజవాడ గోపాలరెడ్డి గారు రవీంద్ర భారతిలో కనపడ్డారు. ఏమండి మీ నెల్లూరు నడజాడలు ఎలా ఉన్నారని అడిగా. మీరు అడిగా రసిగుడు కాబట్టి ఆ ఏముంది ఉండడం సంగతి ఇప్పుడు ఎందుకు అన్నాడు. ఇంకోటి చెప్పాలి మీకు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, ఎందుకంటే మీ ఇలాగా పరిశోధనాత్మకమైన జ్ఞానం కొద్దిమందికే ఉంటుంది, అందుకని మీ దగ్గర చెప్తే నాకు సంతోషం. ఆయన నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెదవాడ గోపాలరెడ్డి. అవును, ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవ్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి బెదవాడ గోపాలరెడ్డి. ఒక ఉప ముఖ్యమంత్రి అయిన వాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజులు అయినా కక్షలు ఉండేవి కాదు. ఉంటే బెదవాడ గోపాలరెడ్డి గారు తీసుకుని నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇక్కడ సారథి స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్లో, ఆ సారథి స్టూడియోకి వెళ్ళారు. అఖిల నాగేశ్వరరావు చూద్దామని వెళ్ళారు. వెళ్తే అక్కడ సావిత్రి కూడా ఉందట. అంటే ఏంటి ఇలా వచ్చారని అడిగారట.
ఎవరు అక్కిన నాగేశ్వరరావు గారు అంటే నీలం సంజీవుడు అన్నమాట నేను మాత్రం మిమ్మల్ని చూడటానికి వచ్చారండి అంటే సావిత్రి కూడా ఉంది అక్కడ అక్కడ ఉన్నారు ఉన్నారు షూటింగ్ కోసం వచ్చారనమాట నేను మాత్రం మిమ్మల్ని చూడటానికి వచ్చాను మా గోపాలరెడ్డి సంగతి మాత్రం చెప్పలేరు అన్నాడు అయ్యో ఆవిడ ఉండగానే అన్నారు ఇంకొక విషయం చెప్పాలి పేరు చెప్పరు కానీ పర్వాలేదు సార్ ఈవేళ పేర్లు చెప్పచ్చు సార్ పర్వాలేదు అర్థమైపోతుందిలే ఆయన ముఖ్యమంత్రి భయంకరమైన ముఖ్యమంత్రిగా పేరు చండ శాసనుడిగా పేరు ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అర్థమైంది నాకు అర్థమైంది వీక్షకులకు అర్థం కాదు వీక్షకులకు అర్థం కాకపోయినా పర్వాలేదు అర్థమై అర్థమైనట్టుగా ఉండాలి సరే ఆయన గొప్ప నిజాయితీ పరుడు దాంట్లో తిరుగులేదు ఆయన కొంత వీక్నెస్లు ఉండేవి పూర్వ నాయకులకు కూడా లేడీస్ విషయంలో వీక్నెస్లు ఉండేవి సార్ మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఆఖరిని నేను రివీల్ చేసేస్తా ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులే లేదు ఒక పుస్తకం తీసుకొచ్చారు అందులో వాళ్ళు రివీల్ చేసేసారు వాళ్ళు సరే మీరు చెప్పండి ఆయన దగ్గరికి ఆ పాప ఆమె ఆయన గర్ల్ ఫ్రెండ్ ఆమె ఆమెకేమో కొడుకు ఉద్యోగం లేదు కొడుకు ఉద్యోగం లేదు మరి తల్లికి ఉంటుంది కదా వెళ్ళి పంపించాను వెళ్ళి ఆయన అడుగు ముఖ్యమంత్రి గారిని ఆయన ఇస్తాడు ఉద్యోగిస్తాడు రమ్మని పంపించింది పంపిస్తే వాడు కాస్త లౌక్యం తక్కువ పూర్వం లౌక్యం ఉండేది కాదుగా ఆయన ముఖ్యమంత్రి పక్కన మంత్రులు ఉన్నారు ఆఫీసర్ కూడా ఉన్నారు వెళ్ళి సార్ నేను పలానావిడ కొడుకును సార్ నాకు ఉద్యోగం కావాలి వెంటనే అడిగాడు ఆయనకేమంటాడు పాపం ఇదంతా చరిత్ర ఆయన చరిత్ర ఆయన గుర్తొస్తుందిగా అన్నీ గుర్తు ఎక్కడ బయటపడుతుందని ఆయనకు భయము ఆయన సింహం లాంటి వాడే కానీ భయం ఉంటుందిగా భయం అయ్యి ఏమరా ఎవడరా నీకు ఉద్యోగాలు ఇచ్చేది నీకు ఉద్యోగాలు పోసుకొని ఉన్నానా పాదవా నీకు ఎవడిస్తారు ఉద్యోగం నీ అడ్రస్సు లేదా కాగితం రాసి పెట్టుకో వేధవా అని పంపించాడు అడ్రస్ రాయించుకొని పంపించాడు పంపించిన తర్వాత అటెండ్ అనిపించాడు ఒరే వాడు వాడికి తిండి పెట్టించు మంచి మంచి భోజనం పెట్టించు వాడు భోజనం పెట్టించు భోజనం పెట్టించి వాడికి డబ్బులు ఇచ్చి వాడి ట్రైన్ టికెట్ కొనిచ్చి వాడు ట్రైన్ కదిలేంతవరకు ఉండాలి వాడు పాప విశ్రాంతి తీసుకుంటాడేమో ఇక నా నోరు నీకు తెలుసు కదా అన్నాను అంటే పుత్ర సమానుడు కదా వాడు అంతే అందుకని పంపించాడు పంపిస్తే పాపం భయంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి మంచి నీకు మంచి బట్టలు కొనిచ్చి భోజనం పెట్టించి ట్రైన్ టికెట్ ఇచ్చి కొనిచ్చి ఎక్కించాడు పిఎని పిలిచి వాడికి ఉద్యోగం పలానా చోట ఉద్యోగం వచ్చేసి ఆర్డర్ టైప్ చేసి వాడి పేరు అడ్రస్ కనుక్కున్నాడు రాసుకున్నాడుగా పేరుతో ఆర్డర్ పంపించి ఆర్డర్ ఇచ్చి మరి పైకి అక్కడ చెప్పుకోలేదు ఎక్కడ నిస్వార్థమైన సేవ అంటే అది కదా ఇదే నిస్వార్థమైన సేవ జడ్జ్ చేశాను ఇది చేశానని చెప్పుకోలేదు అందువల్ల మనము తక్కువ జనం వేయడానికి వీల్లేదు పూర్వులు పాపం చెప్పుకునేవాళ్ళు కాదు కొన్ని చెప్పుకోలేని బాధ ఒంటి కాళ్ళ నడక చెప్పుకొనలేని బాధ అన్నాను ఆహా చెప్పుకొనలేని బాధ ఒంటి కాళ్ళ అట్లా పాపం నాయకులు చేసినా కూడా వాళ్ళు చెప్పి అలాగే గుంటూరులో ఒక మున్సిపల్ చైర్మన్ ఉండేవారు మున్సిపల్ చైర్మన్ ఆయన పాపం ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఈ రోజుల్లో అంటే ఎక్కడికక్కడే కానీ అక్కడ పాపం ఒకళ్ళే ఉండేవాడు పాపం గర్ల్ ఫ్రెండ్ అయినా కానీ అంటే ఒక ఏకపత్ని వ్రతలే వాళ్ళు కూడా భార్య ఒకతే కదా భార్య లెక్కలోకి రాదుగా రిజిస్టర్డ్ అందువల్ల ప్రేమల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయమని నేను తర్వాత ఇన్కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకొస్తాను ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఇచ్చారు నన్ను అప్పుడు అన్న అప్పుడు ఆయన పాపం ఆయన ఎప్పుడంటప్పుడు వెళ్ళాలి కదా విఐపిల టైం వేస్ట్ కాకూడదు గుంటూరు ఆయన ఆమె ఉన్న వీధి సరిగ్గా లేదు అందుకని అక్కడ సిమెంట్ రోడ్ వేశాడు అక్కడ మీలాంటి ధైర్యస్తులు లేరు రిపోర్టర్లలో ఇదేమో రాయాలి రాయకపోతేనేమో వృత్తిద్రోహం అవుతుంది రాస్తేనేమో ఆయన మనుషులు ఏమైనా చేస్తారని భయం ఆయన చండ శాసనుడు ఏమంటాడని భయం దాంతో ఆయన ఏం రాశారంటే జరిగింది ఇది మన మున్సిపల్ చైర్మన్ గారు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తన అధికారాన్ని ఉపయోగించి ఆమె ఉన్న వీధికి ఆయన సిమెంట్ రోడ్డు వేశాడు ఆయనకు మరింత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటే గుంటూరు పట్టణం మొత్తం డెవలప్ అవుతుంది రాశారు అది నవ్వుకొని ఆయన అన్ని వీధులు సిమెంట్ రోడ్ వేశాడు అన్ని ఆ గుంటూరు అంటే గుంటల ఊరు గుంటల ఊరు అంటే మీరు అనే గుంటలు వేరు ఇది కాదు మంచి రోడ్డు తయారైనవి అందువల్ల ఒక్కొక్క వీక్నెస్ కూడా అది స్ట్రెంగ్తే ప్రపంచంలో అన్నిటికన్నా
బలమైంది ఏంటి అంటే వీక్నెస్ అన్న బలహీనతే బలం వీక్నెస్కి మించిన బలహీనత ప్రపంచంలో లేదు.